అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో వాదనలు జరిగాయి. సిఐడి తరఫున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపించారు. ఇది రాజకీయ కక్షతో కూడుకున్న కేసు ఎంత మాత్రం కాదన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఏసీబీ న్యాయస్థానంలో సిఐడి పిటి వారెంట్ దాఖలు చేసిందని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. కింది కోర్టులో పిటి వారెంట్ పై పిటిషన్ పెండింగ్ లో ఉన్న సమయంలో హైకోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ సరికాదని ఏజీ శ్రీరామ్ వాదించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కుంభకోణానికి సంబంధించి చంద్రబాబు ఏ1గా ఉన్నారు. అయితే తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబు బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్పై ఈరోజు విచారణ జరిగింది. అసలు కోర్టులో ఏం జరిగిందో మనతో మనోహర్ రెడ్డి ఉన్నారు, హైకోర్టు సీనియర్ అడ్వకేట్. సార్, ఏం జరిగింది అసలు? ముఖ్యంగా 2014లో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అమరావతి రాజధానిగా డిక్లేర్ చేయడం జరిగింది. ఇక్కడ ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మించాలనే ఉద్దేశంతో ఇది చేయడం జరిగింది. అప్పుడు మాస్టర్ ప్లాన్కు వ్యతిరేకంగా, మాస్టర్ ప్లాన్కు భిన్నంగా ఇక్కడ అలైన్మెంట్ మార్చడం జరిగిందనే ఉద్దేశంతో చాలా రోజులు సిఐడి దర్యాప్తు చేసిన తర్వాత అనేక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఆ అంశాలను దృష్టిలో పెట్టుకునే కేసు పెట్టడం జరిగింది. అతను ఏ1గా నిందితుడిగా చేర్చడం జరిగింది. ప్రధానంగా ఈరోజు వాళ్ళ తరఫున న్యాయవాది వాదిస్తూ ఇది ఎలాంటి చంద్రబాబు నాయుడు నేరం చేయలేదు, ఇది పొలిటికల్ వెండట్ట, అంటే రాజకీయ కక్ష, తర్వాత ప్రభుత్వం మారింది కాబట్టి కక్షపూరితంగా ఇవన్నీ చేస్తున్నారని చెప్పి ఆ రెండు అంశాలను ప్రధానంగా చేసుకుని వాదించడం జరిగింది. అయితే దీంతో ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ వాదిస్తూ ఇది ఎంతమాత్రం వాస్తవం కాదు, ఇది పొలిటికల్ వెండట్ట కానీ లేకపోతే రీజన్ రివెంజ్ కానీ ఇందులో ఏమీ లేవు. ముఖ్యంగా వాళ్ళు సన్నిహితుల కోసం, అంటే ఫస్ట్ వాళ్ళ కుటుంబ సభ్యుల కోసం అలైన్మెంట్ మార్చారు, తర్వాత వాళ్ళ పార్టీలో ఉన్న వ్యక్తుల కోసం అలైన్మెంట్ మార్చారు, అదేవిధంగా మూడోది వాళ్ళ డియర్ అండ్ నియర్, అంటే సన్నిహితులకు దగ్గర వాళ్ళకి మేలు చేకూర్చే విధంగా, లబ్ధి చేకూర్చే విధంగా మాస్టర్ ప్లాన్కు వ్యతిరేకంగా ఈ అలైన్మెంట్ మార్చడం జరిగింది. కాబట్టి ఇవన్నీ క్షుణ్ణంగా పరిశోధించిన తర్వాతనే సిఐడి కేసు పెట్టడం జరిగిందని చెప్పి ప్రధానంగా వాదించారు. అప్పటికి కోర్టు సమయం మించిపోవడంతో రేపు వాదనలు వినే అవకాశం ఉంది. రేపు 2:15 వాదనలు వింటామని కోర్టు తెలియజేసింది. సిఐడికి సంబంధించి సిఐడి ఈ కేసును పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసింది, కొన్ని ఆస్తులను కూడా అటాచ్ చేసింది. ఇందులో క్విట్ ప్రోకో ఉందని కూడా చెప్తూ లోయర్ కోర్టులో అటాచ్ చేస్తూ ఒక పిటిషన్ కూడా దాఖలు చేసింది. ఆ నేపథ్యంలో ఇంత పెద్ద కేసులో రేపు ఎలాంటి వాదనలు రాకపోతున్నాయి, ఏంటి? ఇవాళ టైం లేకుండా ప్రభుత్వం తరఫున ఎక్కువసేపు వాదనలు వినిపించలేకపోయారు. రేపు ప్రభుత్వం తరఫున పూర్తిగా వాదనలు చెప్తారు. ఏమేమి జరిగింది ఇందులో, ఎన్ని కుంభకోణాలు జరిగాయి, ఎవరెవరికి లబ్ధి చేకూరింది, ఏ సమయంలో లబ్ధి చేకూరింది, దీని ద్వారా ఎవరు లాభపడ్డారు, ప్రభుత్వం ఎలా నష్టపోయింది, ఈ అంశాలని అన్నింటినీ కూలంకషంగా రేపు ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ గారు వాదిస్తారు. దాంట్లో అనేక విషయాలు బయటకు వస్తాయి. అప్పుడు మాత్రమే కోర్టు ఇరువైపుల వాదనలు విన్న తర్వాత ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నాం. పూర్తి స్థాయిలో ఏదైతే సిఐడి తరఫున న్యాయవాది ఇదంతా రాజకీయ కక్షతో కూరుకున్నది కాదు, ఖచ్చితంగా చంద్రబాబు ఆయన తరఫున ఎవరైతే ఆయన తరఫున నారాయణ కానీ వాళ్ళ బంధువులు కానీ ఉన్నారో వాళ్ళంతా స్వలాభం కోసం, స్వప్రయోజనం కోసం ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ చేశారు. ఖచ్చితంగా ఇందులో స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. రేపు వాదనలు ఖచ్చితంగా వినే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. కెమెరామెన్ భాషతో అశోక్, సాక్షి టీవీ, హైకోర్టు.